అందరికీ గుడ్ మార్నింగ్. సో మనకు ఈరోజు నుంచి క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ సిబిఏ FA1 ఎగ్జామ్స్ అనేది జరగడం జరుగుతుంది. ఫస్ట్ క్లాస్ పిల్లవారికి ఓఎంఆర్ షీట్లు వచ్చింటాయి, కానీ ఆ ఓఎంఆర్ షీట్ పైన వారి యొక్క పేరు ఉంటుంది, కానీ వారి యొక్క చైల్డ్ ఐడి కానీ అలాగే దాని యొక్క ఓఎంఆర్ షీట్ వాటికి లింక్ అయ్యి ఉండదన్నమాట. అలాంటి వాటికి ఆ బఫర్ ఓఎంఆర్ షీట్లను ఏ విధంగా పిల్లవాళ్ళ యొక్క చైల్డ్ ఐడికి ఎలా మ్యాచ్ చేయాలి, ఎలా వాటిని ట్యాగ్ చేయాలనేది చెప్పడం జరుగుతుంది. అవి ఖచ్చితంగా అందరు చేయాలి. దీనికోసం స్టూడెంట్ అటెండెన్స్ యాప్, అంటే టీచర్స్ అటెండెన్స్ యాప్ని అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత మనం టీచర్ యొక్క పర్సనల్ లాగిన్ కాకుండా స్కూల్ లాగిన్ ఓపెన్ చేయాలి, అంటే హెచ్ఎం లాగిన్, అంటే స్కూల్ యొక్క డైస్ కోడ్ ఓపెన్ క్లిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలన్నమాట. సో లాగిన్ అయిన తర్వాత మెయిన్ పేజ్ మనకు ఇలా కనిపించడం జరుగుతుంది. ఇలా స్కూల్ యొక్క అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత, అంటే హెచ్ఎం లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత డౌన్కి వెళ్తే మనకి ఇక్కడ, సో మనం ఓఎంఆర్ క్యాప్చర్ ఓఎంఆర్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేయబడుతుంది. జనరల్గా ఫస్ట్ క్లాస్ కాకుండా ఏ క్లాస్ చూసినా ఆ యొక్క ప్రతి క్లాస్లో ఉండడం స్టూడెంట్కి ఆ ఓఎంఆర్ సీట్ యొక్క నెంబర్ అనేది ఆల్రెడీ ట్యాగ్ అయింది, కాబట్టి గ్రీన్ కలర్లో మనకు ఓఎంఆర్ సీట్ యొక్క నెంబర్ కనిపిస్తుంది. సో థర్డ్ క్లాస్ కావచ్చు, ఫోర్త్ క్లాస్ కావచ్చు, ఫిఫ్త్ క్లాస్ కావచ్చు. అలా కాకుండా మనం ఫస్ట్ క్లాస్ క్లిక్ చేస్తే వారికి క్యాప్చర్ని ఓఎంఆర్ సీట్ నెంబర్ని క్యాప్చర్ చేయమని ఉంటుంది. సో ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఒక స్టూడెంట్ క్లిక్ చేసిన వెంటనే అక్కడ మనకు ఆ స్టూడెంట్ యొక్క ఐడి పేరు కనిపిస్తుంది. దాని ఎదురు ఇక్కడ స్కానర్ కోడ్ ఉంది, ఆ స్కానర్ని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఫోటో రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే మీద ఉన్నటువంటి బార్కోడ్ని స్కాన్ చేసి సబ్మిట్ చేస్తే ప్రాసెస్ అనేది కంప్లీట్ కాదు.